ఇది ఏ సంవత్సరం వల్ల నేను చెప్పాలనా కొలువుల నామ సంవత్సరం మన తెలంగాణలో ఇప్పుడు కొలువుల జాతర నడుస్తున్నది నిన్న చెప్తే కదా మీకు కేసీఆర్ సారు మీకు తీపి కబురు చెప్తాడు నిరుద్యోగులకు నోట్ల చక్కెర పోసే మాట చెప్తాడు అని ఆ అన్నట్టుగానే కొలువుల ముచ్చట చెప్పిండు ఏదో ఎట్టికి వెయ్యి రెండు వేల కొలువులు కాదు తొంభై ఒక్క వేల నూట నలభై రెండు సర్కార్ కొలువులు తయారున్నాయి మీకోసం అందుకే కొలువుల కోసం చూసేవో అన్నలు అక్కలు చెల్లెన్లు ఇక బుక్కులు తీయుర్రి చదువులు స్టాల్ చేయుర్రి సర్కార్ కొలువులు వట్టుర్రి ఇప్పుడైతే మన కేసీఆర్ సార్ చెప్పిన ముచ్చట ఓ మలక అయినరు మీరు చెప్పినట్టే పొద్దుగాల పది గొట్టంగా మన సీఎం కేసీఆర్ సారు నిండు అసెంబ్లీల తీపి కబురు చెప్పిండోల్లా సార్ నోటి నుంచి అయిన మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మొత్తం ఈ రోజు

నాకు తెలిసి నేనిన్న కాడికి చూసిన కాడికి భారతదేశం మొత్తంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఒకటేసారి ఇన్నిగనం ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పలే దేశంలోనే సంచలనం సంచలనం అయింది ఇప్పుడు ఎక్కడ చూడు ఈ కొలువుల ముచ్చటనే నడుస్తున్నది ఇంకున్నది చెప్పేది ఇంపార్టెంట్ ముచ్చట ఎప్పటి సందో టెంపరీ కొలువులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా తీపి కబురు చెప్పిండు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక పర్మనెంట్ అయిపోయినట్టే అని అన్నాడు కేసీఆర్ సారు అరే కూడా చెప్తున్నాడు వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఏంది కథ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము ప్రతిపాదించిన ఉద్యోగులు అందరినీ అధ్యక్ష ఇన్నరా ఇక వాళ్ళు కూడా సర్కార్ ఉద్యోగులే అన్నట్టు ఇక ఇదివర సంధి కాంట్రాక్టు గీంట్రాక్టు అన్న ముచ్చట్నే వినబడదు మన తెలంగాణలో ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను వా ఎంత గొప్ప ముచ్చటోళ్ళ ఇది ఎన్నొద్దుల సందో టెంపరీ నౌకరు చేస్తున్నోళ్ళను వాళ్ళను పర్మనెంట్ చేసుడంటే ఇది పెద్ద చరిత్రనే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇప్పటిదాకా ఎవ్వరు పట్టించుకున్నది లేదు కానీ మన సీఎం కేసీఆర్ సార్ మాత్రం మొదటి సంది కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద పాయిరం చూయించేది ప్రభుత్వ ఉద్యోగుల లెక్కనే పని చేసుకుంటా సగం సగం జీతాలు తీసుకుని ఏంది అని బాధపడేది సారు అప్పట్లనే వాళ్ళను పర్మనెంట్ చేస్తుంటే కొన్ని దిక్కుమాలిన పార్టీలు కోర్టుకు పోయినాయి వాళ్ళ పొట్టగొడదామని చూసినాయి ఇప్పుడు అసలాంటి తిప్పలన్నీ తప్పినాయి మొత్తం పదకొండు వేల నూట మూడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పుడు పర్మనెంట్ అవుతున్నారు ఇక పదకొండు వేల నూట మూడు ఖాళీలు ఓను ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలకు పోటీ నడుస్తున్నది అన్నట్టుగా ఇక ఈ జోనల్ వ్యవస్థల లోకల్ నాన్ లోకల్ పంచాదులు కోర్టుల కేసులు ఇక ఇవన్నీ చేయబట్టి ఉద్యోగ ప్రకటనలు జరిగినంత ఆలస్యమైనవి పాపం చాలా మంది వయసు కూడా పెరిగింది అగో మన కేసీఆర్ సార్ అది కూడా ఆలోచన చేసిండు వయసు వాళ్ళు ఎందుకు నుక్సాన్ కావాలి అని ఇన్నేండ్లు ఉన్న దానికంటే ఇంకో పదేండ్లు పెంచిండు పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహ ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని పదిహేనులకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇన్నారోళ్ళ రిజర్వేషన్లు గిజర్వేషన్లు లేని ఓసీలకేమో నలభై నాలుగు ఏండ్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు నలభై తొమ్మిది ఏండ్లున్న కొలువులకు పోటీ పడొచ్చు ఇక దివ్యాంగులకేమో యాభై నాలుగు ఏండ్ల దాకా ఛాన్స్ ఇచ్చిండు కేసీఆర్ సారు ఆ అన్నట్టు ఏఏ ఏ డిపార్ట్మెంట్లల్లో ఎన్ని ఖాళీలున్నాయి ఏంది కథ అవి చెప్పలేదు కదా నేను చెప్పాలనా చెప్తా హోంశాఖల పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఇస్కూలు విద్యాశాఖలనేమో పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలనేమో పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు పోస్టులు బీసీ సంక్షేమ శాఖలల్ల నాలుగు వేల మూడు వందల పదకొండు పోస్టులు రెవెన్యూ శాఖ ఎస్సీల అభివృద్ధి శాఖ మైనారిటీ శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక శాఖ న్యాయశాఖ ఇగో ఇట్ల మొత్తం ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తారు ఇక గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ దాకా కూడా ఖాళీలన్నీ భర్తీ చేస్తారట మొత్తానికి ఇది నిజంగా ఉద్యోగనామ సంవత్సరమైన మనకు నీళ్ళు వచ్చినాయి మన నిధులు మనకైనాయి ఇప్పుడు నియామకాలు కూడా జరుగుతున్నాయి స్పీడ్ స్పీడ్గా అందుకే మీరు ఆలోచన చేయొద్దు బుక్కులు తీసుకొని చదువుడు మీద వడుర్రి రికమెండేషన్లు రికమెండేషన్లు ఇట్లా అస్సలు నడివే మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకే కొలువులు జై తెలంగాణ